नमः शिवाय। हर हर महादेव शंभो शंकर। हर हर महादेव शंभो शंकर. చాలామంది కొన్ని కొన్ని పూజా విధానాల ద్వారా వారి వారి జీవితంలో మంచి చేరు కోసము మంచి చేకూరటము కోసము ఎన్నో పూజా ఫలాలను యాగాలు పూజలు వకబొద్దులు ఉపవాసాలు ఉండి వారి జీవితంలో ఒక వెలుగు నింపుకోవాలని పూజిస్తూ ఉంటాం భగవంతుడికి. మనం చేసిన చిన్న పూజ ఏదైనా సరే దైవ సంకల్పన వల్ల మనకి ఖచ్చితంగా ప్రాప్తి ఉంటుంది. అది మనం సిద్ధించగలుగుతాము. మనకి ఆ దైవం అనేది మనం చేసిన పూజ ప్రతిఫలం సిద్ధిస్తుంది ఖచ్చితంగా. అదే అభిషేకము పంచామృతాలతో శివుడికి అభిషేకము చేయటం వల్ల సమస్తము సర్వము మనకి బాగుంటుంది. కానీ ఒక్కొక్క అభిషేకము ద్వారా స్థిరపడటానికి కొన్ని పూజా విధానం మీకు తెలియపరుస్తాను. చెరుకు రసముతో మీరు స్వామివారిని అభిషేకించినట్టుకైతే ఆదాయం పెరిగి వ్యాపారం అభివృద్ధి చెంది ధనప్రాప్తి కలుగుతుంది. మీ వ్యాపారంలో ఎంత వ్యాపారం చేసినా నిలబడి లేకుండా, ఎంత వ్యాపారం చేసినా కలిసి రాక నష్టాలతో ఇబ్బంది పడుతున్నా, సర్వంలో వ్యాపారం చేసి కోల్పోయి అప్పులు బాధ అవుతున్నా కూడా చెరుకు రసముతో పంచామృతాలతో ఎప్పుడు నిత్యము చేసేది స్వామివారి అభిషేకించటం వల్ల మంచి జరుగుతుంది ఖచ్చితముగా. కానీ నీ చెప్పే విధానముతో చెరుకు రసముతో స్వామివారిని అభిషేకించటము ద్వారా ధనప్రాప్తి వ్యాపార ప్రాప్తి, ధనములో వ్యాపార ప్రాప్తి ఖచ్చితముగా మనకు నిలకడగా ఉండిపోతుంది. స్థిరాస్తి మనకి ధనప్రాప్తి కలిగినప్పుడు మనం నూతన పనులు చేయగలుగుతాము. వస్తువు రూపేణా కానీ, వాహన రూపేణా కానీ, లేదంటే స్థలము కానీ, లేదంటే ఒక ఎకరము కానీ, రెండు ఇల్లు కొనటము కానీ, ఇటువంటి ఆస్తి మనకి స్థిరాస్తి చేయించగలుగుతాము. స్థిరాస్తి మనకు చేయగలుగుతాము. ఆ రకంగా చెరుకు రసముతో స్వామివారిని అభిషేకించి పూజా విధానములో మనం పాల్గొని ఈ యొక్క కార్యక్రమం చేయించగలిగితే 5 వారాలు చేయించాల. చెరుకు రసముతో స్వామవారాలు, ప్రతి స్వామవారం 5 స్వామవారాలు చెరుకు రసముతో స్వామివారిని అభిషేకించి స్వామివారి కృపకు ప్రాప్తులై ఉన్నట్టుకైతే సర్వము మీకు ధనప్రాప్తి జరుగుతుంది, వ్యాపారం కలిసి వస్తుంది, ఇంటిలో లక్ష్మి మిగులుతుంది, ఆదాయం పెరుగుతుంది, నూతన కార్యక్రమాలు చేయగలుగుతారు. ఈ రకంగా మీరు 5 వారాలు 5 సోమవారాలు చేసి 5వ సోమవారము మీ చేతిలో కలిగింది మన బంధువులకు కానీ, లేదంటే దేవాలయంలో ఉన్నటువంటి భక్తులకు కానీ, లేదంటే మీకు సంబంధించిన వ్యక్తులకు కానీ 11 మందికి అన్నదానం చేయించండి. 11 మంది పైన మీకు ఉండగలిగితే డబ్బు కలిగితే 21 మంది 51 మంది మీ యొక్క మనసుకు అది 11 మందికి అన్నదానం కల్పించండి. మీకు ధనప్రాప్తి చెరుకు రసము ద్వారా అభిషేకించడం ద్వారా జీవితకాలం మీకు పరిపూర్ణమవుతుంది ఖచ్చితముగా. దీర్ఘాయుషుతో ఆయు ఆరోగ్యాలతో అందరూ వర్ధిల్లాలని ఈ యొక్క అభిషేకం మీరు పాటించాలని కోరుకుంటూ శుభమంగళం శ్రీకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.